బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ ఎవరనే విషయంపై ఉత్కంఠ వీడింది. తెలుగులో తొలిసారిగా ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 1 కార్యక్రమంలో శివబాలాజీ టాప్ 1 స్థానంలో నిలిచి విజేతగా నిలిచారు. గత 70 రోజులుగా ఎంతో ఆసక్తికరంగా కొనసాగిన సీజన్ 1 గ్రాండ్ ఫినాలే కార్యక్రమం చాలా సరదాగా జరిగింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్పెషల్ పర్ఫార్మెన్స్తో ఈ వేడుక ప్రారంభమైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి తనదైన శైలిలో హోస్ట్గా అదరగొట్టేశాడు. ఇదిలా ఉంటే ఈ సీజన్ 1లో ఎలిమినేట్ అయినటువంటి మిగతా సభ్యులకు తారక్ ఫన్నీ అవార్డును అందజేశారు. ఇందులో భాగంగా ఉత్తమ ఉచిత సలహాదారుడు అవార్డును మహేష్ కత్తి అందుకోగా, ఉత్తమ అయోమయం అవార్డును సంపూర్ణేష్ బాబు అందుకున్నాడు. ఇంటి సభ్యులు ఎక్కువగా తిన్నది ఎవరనే విభాగంలో ఉత్తమ గ్రైండర్ అవార్డును దీక్షాపంత్ అందుకోగా, ఉత్తమ రోమియో అవార్డును దీక్షా చేతుల మీదుగా ప్రిన్స్ అందుకున్నాడు. ఇక ఉత్తమ ఎంటర్టైనర్ అవార్డును ధనరాజ్ అందుకోగా, ఉత్తమ గురుకరాయుడు అవార్డును సమీర్, ఉత్తమ ఫిట్టింగ్ మాస్టర్ అవార్డును కత్తి కార్తీక, గుండెల్లో గోదావరి అవార్డును మధుప్రియ అందుకున్నారు. ఈ వేడుకలో మధుప్రియ తన పాటలతో అలరించగా, ఆ పాటలకు సంపూ స్టెప్పులేసి అందరినీ ఉత్తేజపరిచారు. అదేవిధంగా రొమాంటిక్ కపుల్ దీక్షాపంత్ ప్రిన్స్లు స్పెషల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చి అలరించారు. అలాగే ఎలిమినేట్ అయిన మిగతా ఇంటి సభ్యులంతా కలిసి ఓ కామెడీ స్కిట్ చేసి అందరినీ నవ్వించారు. ఇక ఈ ఫైనల్ చివరిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్కి సైతం బిగ్ బాస్ ఓ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈ సీజన్ 1లో తారక్ హోస్ట్గా వివరించిన ఫుల్ జర్నీ వీడియోను చూపించి సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక 5 సభ్యుల్లో ముందుగా చివరి స్థానంలో నిలిచిన అర్చన ఎలిమినేట్ కాగా, ఆ తర్వాత 4 స్థానంలో నిలిచిన నవదీప్, 3 స్థానంలో నిలిచిన హరితేజ ఎలిమినేట్ అయ్యారు. ఇక చివరిగా 2 స్థానంలో నిలిచిన ఆదర్శ్ ఎలిమినేట్ అవడంతో శివబాలాజీ బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్గా నిలిచి 50 లక్షల రూపాయల నజరానాను సొంతం చేసుకున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.